గంభీరావుపేట మండల కేంద్రంలోని 14వ వార్డు మహిళలు నీళ్లు రావటం లేదని రోడ్డెక్కారు. దీంతో ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము ఉంటున్న వార్డుల్లో కొద్ది రోజులుగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాను రంజాన్ ఉపవాసంతో ఉంటున్నామని, ఉదయం నుండి చుక్క నీరు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా లేదని, తమ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు మెంబర్కు ఉప సర్పంచ్లకు పలుమార్లు వినవించినా పట్టించుకుని నాదుడే కరువయ్యారని ఆవేదన చెందారు. అనంతరం గత 25 రోజులుగా నీటి బోరు పాడవటంతో నీటి సమస్య మరింత జట్లమైందని చెప్పారు. కాగా తమ వార్డులో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీంతో దోమల విడత ఎక్కువగా ఉందని తెలిపారు. ఎన్ని పాలకవర్గాలు మారినా తమ వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలు అలాగే ఉంటున్నాయని అన్నారు. త్వరితగతిన పాడైన బోర్ను బాగు చేయించి నీటి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పంచాయతీ పాలక వర్గాన్ని కోరారు. రంజాన్ మాసంలో ఆడకట్ల మనం హిందూ ముస్లిం మంచిగా ఉంటాము, ఒక జగల ఉన్నాం కాబట్టి నీళ్ళ సౌకర్యం లేదు. 25 రోజుల బోరు ఖరాబ్ అయ్యి వార్డు మెంబర్కి చెప్తే పట్టించుకుంటలేడు, ఉప సర్పంచ్ కూడా చెప్పినాము పట్టించుకుంటలేరు, ఇవాళ చేస్తాం రేపు చేస్తామని చెప్తున్నారు కాబట్టి చేస్తలేరు. అయితే నీళ్లకు ఇలా మిషన్ భగీరథ నీళ్లు కూడా మూత్రం పోసినట్టు అర్థంతో మిషన్ భగీరథ నీళ్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ వార్డు మెంబర్ పట్టించుకుంటలేరు, ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తలేరు. ఈ వాడకట్టుకు మొత్తానికి మీరు చూడండి ఒకసారి, మొత్తం మైనార్టీస్ మన అందరు వాడకట్టులు మన హిందూ సోదరుడు అందరూ వచ్చి ఇలా ధర్నా చేయడం జరిగింది. గింజలు వేసుకొని ఇలా మొత్తానికి నీళ్లు, మరి రంజాన్ మాసంలో మాకు నీళ్ళు లేకపోతే ఎట్లా? ఈ లాక్డౌన్తో మనం బయటకు వెళ్తున్నాం, ఈరోజు ఎంత నీళ్ళ ఇబ్బంది ఉంటే మేము బయటకు వచ్చినామని మీకు తెలియజేసుకుంటున్నాం.